हरिओं शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नैन मी वास्तु पंडित चंदकचर् धनंजय स्वामी भूमानंद आश्रम मडकशिराजु विषय बोर्ल फेल अवटा की वास्तुदोषालू कारण अषय तेतन मनि की नीरे जीवनाधार मुख्य मन आंध्र प्रदेश तेलंगाना प्रांतालो रैतुलकु पंटलु पंडडानिकी बोरु नीरे मुख्यम। मन प्रांतंलो नीति वनरुलु तग्गिपोतुन्नायि, उन्न बोर्लु फेल अवडं, कोत्त बोर्लु वेयडं, अंदुलो नीरु पड़कपोते मरो बोरु बावि वेयडं, रैतन्नलु अप्पुल ऊबिलो कूरुकुपोयि भूमुलु अम्मुकोनि पोट्ट चेत पट्टुकोनि पट्टण प्रांतालकु वलसपोयि దినకూలీలుగా జీవనం సాగించడం మనం చూస్తున్నాం। ఒక్క బోరు లేక రెండు బోర్లు ఫెయిల్ అవడం సహజం। ఎందువల్లంటే నీటి వనరులు తక్కువ ఉన్న ప్రాంతం మనది। కానీ అదే పనిగా ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం। ఒకవేళ నీళ్లు పడినా ఎప్పుడు ఆ బోర్లు రిపేరీకి రావడం మొదలగునవి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంటి వాస్తును గురించి మీరు ఆలోచించి తీరాల్సిందే। నా 42 సంవత్సరాల వాస్తు శాస్త్ర పరిశోధనలో రైతన్నలు బాధలు చూడలేక ఈ బోర్లు ఫెయిల్ అవడానికి మరియు తరచూ బోర్లు రిపేరీ రావడానికి కారణాలు కొంతవరకు కనుగొన్నాను। వీటిపైన ఇంకా మరింత పరిశోధన చేయవలసిన అవసరం కూడా ఉంది। అయితే నేను పరిశోధన చేసిన అంశాలను చాలా మంది రైతుల ఇండ్లలో ఈ వాస్తు దోషాలు సరిచేసుకున్న అనంతరం బోర్లలో నీరు పడడం కూడా జరిగింది। ఈ బోర్లు ఫెయిల్ అవడానికి కారణాలు నా పరిశోధనలో వెల్లడైనవి తెలియజేస్తాను। మీరు చూసి ఈ దోషాలు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి। ఆపైన భగవంతుని దయ మరి గంగమ్మ దయ కూడా ఉంటేనే మనకు నీరు దొరకడానికి అవకాశం ఉంది। నా పరిశోధనలో కనుగొన్న విషయం తరచుగా బోర్లు ఫెయిల్ అవడానికి తరచుగా బోర్లు రిపేరీకి రావడానికి కారణం ఏమనగా మీది ఎటువైపు సింహద్వారమైనా తూర్పు వైపు సింహద్వారమైనా ఉత్తరం వైపు సింహద్వారమైనా పడమర వైపు సింహద్వారమైనా దక్షిణం వైపు సింహద్వారమైనా ఇంటిని గదులుగా విభజించడం జరుగుతుంది। ఇంటిలో ఇలా గదులుగా విభజించినప్పుడు ఇంటి అందు పడమర నుండి తూర్పు వైపు వచ్చే విభజన గది గోడ నేరుగా ఉండక నేరుగా సాగకుండా పారుకి దప్పి ఉండడం, అనగా పడమర నుండి తూర్పుకు వచ్చే విభజన గోడ నేరుగా ఉండకుండా ఇలా పారు తప్పి ఉండడం। ఇది చాలా ఇండ్లలో ఇటువంటి జిగ్జాగ్ గోడలు కలిగిన ఇండ్లలో వారు ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ అయిన వారు ఇళ్ళలో ఇలా ఉంటది। పారుకు తప్పి ఉండడం వల్ల ఈ ఇంటి వారు ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ కావడం, నీళ్లు పడిన అనేక కారణాల వల్ల ఆ నీటిని వీరు ఉపయోగించుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది। ఇది మొదటి కారణం। ఇదే పడమర నుంచి వెళ్ళే గోడ వచ్చి ఆగిపోయి ఉంటది, మళ్ళా ఇక్కడెక్కడో మొదలై ఉంటది, నేరుగా సాగకుండా ఏదో ఒక గదిగా విభజించి మరలైకో గదిగా విభజించి ఇక్కడ ఏమీ లేకుండా గోడ తెంపు కలిగి ఉండడం। ఇది రెండవ కారణం। ఎక్కువ బోర్లు ఫెయిల్ అయిన ఇండ్లలో ఎక్కువగా బోర్లు రిపేరీ వచ్చే ఇండ్లలో ఈ రెండు కారణాలే, ఇది వరకు చెప్పిన రెండు కారణాలే ప్రధానంగా ఉంటాయి। వాటికి తోడు మూడవ కారణం ఇంటికి కాంపౌండ్కు ఆగ్నేయం పెరిగి ఉండడం। ఇంటికి ఏదేని కారణం వల్ల బాత్రూము మెట్లో వేసి ఇలా ఆగ్నేయం పెరగడం, స్థలము కూడా ఆగ్నేయం క్రాస్గా కానీ ఇలా కానీ పెరిగి ఉండడం, ఇది ఒక కారణం, మూడవ కారణం। ఇక నాలుగవ కారణం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆగ్నేయమునందు సెప్టిక్ ట్యాంకులు
బావిలు బోర్లు ఉండడం వల్ల మరియు ఆగ్నేయమునందు అధిక ఎత్తు ఉండడం వల్ల కూడా ఇలాంటి స్థలాలలో ఇండ్లలో నివసించే వారికి బోర్లు ఫెయిల్ అవడం నీళ్లు పడకపోవడం నీళ్లు పడిన అనేక కారణాల వల్ల రిపేరీలు తరచూ రిపేరీలు కావడం జరుగుతూ ఉంటుంది. ఐదవ కారణం, ఇలా ఇల్లు స్థలము ఉంటే ఏ సింహద్వారమైనా కూడా తూర్పు ఆగ్నేయ వీధి పోటు కలిగి ఉండడం వల్ల కూడా బోర్లు రిపేరీకి రావడం బోర్లు ఫెయిల్ అవడం జరుగుతుంది. మరొక కారణం, ఇలా స్థలం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఆగ్నేయ భాగాన ఇల్లు నిర్మించుకొని ఉంటారు, దక్షిణము వాయువ్యము ఉత్తరము ఖాళీ వదిలి ఆగ్నేయముకు చేరువగా ఇల్లు నిర్మించుకొని ఉండడం. ఇలా ఇల్లు నిర్మించుకున్నప్పుడు కూడా బోర్లు ఫెయిల్ అయినది చాలా గమనించాను. ఇంటికి కాంపౌండ్కు ఆగ్నేయము మూతపడడం, ఇది ఒక కారణం. ఇక దక్షిణ నైరుతి వీధిపోటు కలిగి ఉండడం, బోర్లు నీరు పడినా కూడా ఆ నీరు పైకి రావు, వచ్చినా వారు పెట్టిన పంటలన్నీ చేనులో కనపడుతుంది, ఇంటిలోనికి రావు. ఈ దక్షిణ నైరుతి వీధిపోటు ఉన్న రైతుల ఇండ్లలో వీటిని కూడా చాలా గమనించడం జరిగింది. ఇంటి లోపల ఆగ్నేయ భాగం మిగతా దిశల కన్నా ఎత్తు కలిగి ఉండడం, ఇది కూడా ఒక కారణం. ఇలాగా వాస్తు శాస్త్రంలో నా 42 సంవత్సరాల పరిశోధనలో ఈ బోర్లు ఫెయిల్ అయినటువంటి రైతులు ఎంతోమంది నన్ను వారి ఇండ్లకు పిలుచుకొని వెళ్ళి నాతో వాస్తు సలహాలు పొంది, ముఖ్యంగా ఆగ్నేయ దోషాలే ఎక్కువగా ఉంటాయి. మొదట చెప్పిన పడమర నుండి మధ్యలో వచ్చే గోడు నేరుగా సాగక జిగ్జాగ్ కలిగి ఉండడం ఒకటి, ఆ పడమర నుంచి వచ్చే తూర్పు గోడ మధ్యలో తెంపు కలిగి ఉండడం ఒకటి, ఈ రెండే ఎక్కువ ప్రధాన కారణాలుగా ఉంటాయి. వాటికి తోడు తక్కిన ఈ పైన చెప్పిన 8 ఆగ్నేయ దోషాలు కూడా కారణమై ఉంటాయి. ఇతర నీళ్లు తక్కువగా ఉండడము, మన ప్రాంతంలో 800-1000 అడుగులు వేయవలసి రావడము, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి బోర్లు ఫెయిల్ అవడానికి. కానీ తరచూ బోర్లు రిపేరుకు రావడానికి, బోర్లలో నీరు పడకపోవడానికి ఈ ఆగ్నేయ దోషాలు కూడా ప్రధానంగా కనపడ్డాయి. దీనిపైన మరింతగా పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. నేను ఈ బోర్ల విషయమై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాను. అయితే ఎన్ని వాస్తు దోషాలు సరిచేసినా భూమిలో నీరు ఉంటేనే నీళ్లు పడతాయని కూడా మనం గ్రహించుకోవాలి. చుట్టూ అందరికీ నీరు పడుతూ మనకు పడకుండా ఉన్నప్పుడు, చుట్టూ అందరూ పంటలు సమృద్ధిగా పండుతూ మనకు మాత్రమే పంటలు పండకుండా ఉన్నప్పుడు, తరచుగా బోర్లు రిపేరీలకు వస్తున్నప్పుడు, ఇది వరకు నేను చెప్పిన ఈ 9 అంశాలను మీ ఇంటిలో గమనించి ఈ దోషాలలో ఏ ఒక్క దోషం లేకుండా సరిచేసుకొని అప్పుడు మంచి జియాలజిస్ట్ సలహా పాటించి, ఎందుకనగా నీరు ఉన్నది లేనిది చెప్పేది జియాలజిస్టే కానీ వాస్తు శాస్త్రజ్ఞులు కాదు, మంచి జియాలజిస్ట్తో చూపించుకొని వారి సలహా పొంది రైతులు బోర్లు వేసుకొని అందరికీ అన్నాన్ని అందించే అన్నదాత ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ బోర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నాను. ఆ పరిశోధన ఫలితాలను కూడా త్వరలో మరో వీడియోలో వెల్లడిస్తానని తెలియజేస్తూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, అనకశిర తాలూకా, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. హరి ఓం తత్సత్.